వీఆర్ఏలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని అన్నారు వీఆర్ఏల జేఏసీ నాయకుడు అర్జున్. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన వీఆర్ఏ ఫోటో ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లాలోని వీఆర్ఏలు పాల్గొన్నారు. వీఆర్ఏలు సమ్మెలోకి వెళ్ళి 47 రోజులు అవుతోంది. ఈ 47 రోజులు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం మూలంగా మరి ఈ రాష్ట్రంలో వీఆర్ఏలు పేస్కేలు వస్తుందో రాదో అని చెప్పి వెంగతోటి ఇవాళ 27 మంది చనిపోయినారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మరి ఈ చనిపోయినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదా, తెలంగాణ పౌరులు కాదా, మరి ఎందుకు చర్చిస్తలేరు? మీరిచ్చిన హామీ కదా, సాక్షాత్తు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రజానీకం దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో మీరు మాట్లాడి ఇవాళకి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మరి 27 మంది వీఆర్ఏలు మరణించినా కూడా ఇప్పటికీ మీరు చర్చించకపోవడం దారుణం. ఇది సరి అయినది వైఖరి కాదు అని మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు కనుక 12వ తారీఖున మీరు ఏదైతే మీరిచ్చిన హామీని ఇంప్లిమెంట్ రూపంలో ఖచ్చితంగా అసెంబ్లీలో మరి కార్యాచరణ ప్రకటించాలి. గవర్నమెంటు లేని పక్షంలో 13వ తారీఖున జలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకోబోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే ఆమరణ నిరాదీక్షలు కూడా సిద్ధంగా ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తాం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్ఏ మిత్రులతో విజ్ఞప్తి చేస్తాను, తెలంగాణ సమాజం అంతా కూడా చైతన్యవంతమైన సమాజం, మనం ఒంటరిగా లేము. వల్ల మనకున్నటువంటి అనేక మంది మరి జర్నలిస్టులు కావచ్చు, అనేక మంది సామాజిక సంఘాలు, అనేక పార్టీలు వల్ల మద్దతుగా ఉంటాయి. కాబట్టి మన న్యాయమైన పోరాటం, ధర్మమైన పోరాటం, మనం పోరాడి సాధించుకుందాం. ఎవ్వరు కూడా బలనివరం చెందారని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. అమరవీరులకు ఇవాళగా ఈరోజు అమరవీరులకు ఏవైతున్నారో జోహార్లు అర్పిస్తూ ఈ ప్రభుత్వం చర్యను ఖండిస్తూ నల్ల ప్యాంటీలతోటి ఇవర నిరసన తెలియజేసి మరి చట్టసభల్లో 2 సంవత్సరాల హామీకి మరి ప్రభుత్వం తీసుకొని కారణంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా పోరాటాలు కొనసాగుతాయి, ఖచ్చితంగా మా పేస్కేల్ వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భావించిన తెలంగాణ వీఆర్ఏలేము 2015లో ఉద్యోగింపు చర్యగా మమ్మల్ని ఎలక్షన్ ముందు 2018 ఎలక్షన్ ముందు మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి 2015లో మార్చి 24వ తారీఖు నాడు సీఎం గారు హామీ ఇచ్చినారు. అదేవిధంగా 2020లో అసెంబ్లీ సాక్షిగా భారత రాజ్యాంగం నిర్మించబడిన శాసనసభలో చట్టసభలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు వీఆర్ఏలకు పేస్కేలు ఇస్తామని చెప్పేసి చట్టసభలో ఇచ్చిన మాట హామీ ఇచ్చి కూడా ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. ఆ ఇచ్చిన హామీ వల్ల ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మా వీఆర్ఏల మిత్రులకి 45 రోజులుగా కొనసాగుతున్న సమ్మె భాగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వీఆర్ఏలకు పేస్కేలు ఇస్తానని చెప్పి మనోవేదనకు గురై 27 మంది బలవన్మరణం పొందిరు, ఆత్మధైర్యాన్ని కోల్పోయారు. అటువంటి పక్షాన ప్రభుత్వం ఎందుకు ఉంది? ఇక్కడ ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఇక్కడ పిట్టలాగా రాలిపోతుంటే ప్రభుత్వం ఏమో భారతదేశంలో టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తున్నారు. ఇక్కడ మేము ఉండే తెలంగాణ పౌరులు మా కాదా, తెలంగాణ బిడ్డలమైన మాకు ఫస్ట్ ఇక్కడ పరిష్కరించి మా సమస్యలు పరిష్కరించారు కదా, మీరు ఢిల్లీలో పెద్దనం ఎక్కండి, అప్పుడు మేమే పట్టం కప్పి మీ ఢిల్లీ రాజ్యానికి మేమే రాజాధికారం మీకు ఇస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం. తక్షణమే వీఆర్ఏలకు ఇచ్చిన హామీ వెంటనే ఖచ్చితంగా అమలు చేయాలి, అమలు చేసి జీవో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున వీఆర్ఏ కమిటీ